వీళ్ళంతా మనకి రిలేటివ్స్? మా అన్నయ్య నీకు బాబాయ్ అవుతారు, తనకి రిలేషన్స్ అంతగా తెలియదు అన్నయ్య. నైస్ టు మీట్ యూ. పెళ్లి అరేంజ్మెంట్స్ బాగా చేయండి. లోపలికి రండి. బాగా చాలా రోజులు వచ్చావు కదా, రెస్ట్ తీసుకుందానే. విజిట్ బాగా రొమాంటిక్ గా మెయింటైన్ చేస్తున్నారు మేడం. తన్ని తీసుకొస్తానని ఇక్కడే సెటిల్ అయిపోయావు, యు ఇడియట్. కుడితే నవ్వుతావు ఏంట్రా? యు కమ్ ఇన్ సైడ్, ఐ వాంట్ టాక్ టు యు. బై కార్తిక్. బై కార్తిక్. లోపలికి పిలుస్తుంది ఏంట్రా? ఇవన్నీ ఎందుకమ్మా? తనని కోడలుగా మన ఇంటికి తీసుకొస్తావు అనుకున్నాను, గాని నన్ను నా పుట్టింటికి తీసుకొస్తావు అనుకోలేదురా. అవునా, స్వీటీ ఎందుకు తీసుకొచ్చారు? అది కార్తిక్ పెళ్ళంటండి, త్వరగా బయలుదేరమని అన్నయ్య ఫోన్ చేశాడు. అన్నయ్య, మీరు టికెట్స్ బుక్ చేయండి. ఇప్పుడే ఇప్పుడే బుక్ చేస్తారు. కార్తిక్ కి పెళ్ళండి. అంటే ఇప్పుడే మా అన్నయ్య ఫోన్ చేసి కార్తిక్ పెళ్లి ఫారెన్ లో ఎందుకు, మన సంప్రదాయం ప్రకారం మా ఊర్లో మా ఇంట్లో చేద్దాం అంటున్నారు. మరి నేను రాకుండానే పెళ్ళైపోతుందా? భలేదనవే, ఇప్పుడే ఫోన్ వచ్చింది, అంతలో నువ్వు వచ్చేసావు. నాకు ఇండియన్ వెడ్డింగ్స్ అంటే చాలా ఇష్టం అంకుల్. ఈ విషయం కార్తిక్ చెప్పదు, సర్ప్రైజ్ చేద్దాం. ఎప్పటి నుంచి అదే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తావు ఏంటో? నా స్వీటీకి ఏ కలర్ బాగుంటుంది అంటావు? ఇప్పుడు దాని టాపిక్ అవసరమా? ఆఫ్ కోర్స్, ఏదైనా బాగుంటుంది అనుకో. ఇదిగో వదిన, ఇది కట్టుకో, బాగుంటుంది నీకు. టెంట్ హౌస్ అన్నయ్య, టెంట్ హౌస్. పెళ్లి కూతురు పిలవండి, చీరలు సెలెక్ట్ చేసుకుంటుంది. బాబు ఇది ఎందుకు వచ్చేస్తుంది? ఓ, షీఈస్ కమింగ్. వెళ్ళి కవర్ చేయలేకపోతే దొరికిపోతుంది. నేనా? దివ్యతో నా పెళ్లి జరిగితేనే స్వీటీతో నీ పెళ్లి జరుగుతుంది. ఎందుకు ఈ డ్రెస్ ఏంటి, ఎక్స్పోజింగ్ ఏంటి? మిమ్మల్ని అందరూ అదోలా చూస్తుంటే నాకు ఇబ్బంది వచ్చినట్టు ఫీల్ అవుతున్నా. ఇదే పెళ్లి కూతురు చీర? అవునా? చాలా బాగుంది. నిజంగా? ఏంటిది, ఇది పెళ్లి కూతురు శారీనా? మా ఇంట్లో సర్వెంట్ కూడా వేసుకోదు. నాకు నచ్చింది, నీకు నచ్చడం కాదు, నాకు నచ్చాలి. పెళ్లి కూతురుకి ఇంత చీప్ శారీ సెలెక్ట్ చేస్తారా? దీని కాస్ట్ ఎంత? లక్ష ఉంటది. పెళ్లి కూతురు సారీ మినిమం 10 lakhs ఉండాలి. సారీయే కాదు, ప్రతిదీ కాస్ట్లీగానే ఉండాలి. ఐ వాంట్ అ గ్రాండ్ వెడ్డింగ్. కోపంలో కూడా ఎంత కసిగా ఉన్నావే. కళ్ళల్లోంచి కామం గారిపోతుంది, కవర్ చేసుకోరా కదా. కరెక్టే, కళ్ళ చూడు పెట్టుకుని కవర్ చేస్తాను. ఏంటి కార్తిక్ మాట్లాడవు, నువ్వు పెళ్లి కొడుకు కదా, నీకు రెస్పాన్సిబిలిటీ లేదా? పెళ్లి ఇక్కడ చేయడం కాదు, పెళ్లికి ఏం కావాలో చూసుకోవాలి. ఇక్కడ ఆర్గనైజేషన్ నాకు నచ్చలేదు, ఎందుకన్నా యూరోప్ లో పెట్టుకుంటే బాగుండేది. ముందు దాన్ని కంట్రోల్ లో పెట్టు. నాకు చెప్తున్నా అసలు అది ఎవర్రా? నా కూతురు పెళ్లికి వచ్చి పెత్తనం చేస్తుంది. నీ పెళ్ళాన్ని కంట్రోల్ లో పెట్టు. మీరేం కంగారు పడకండి సార్, పెళ్ళైన తర్వాత నేను కంట్రోల్ లో పెడతాను కదా. రే, నీ పెళ్ళాన్ని వీడేంట్రా కంట్రోల్ లో పెట్టేది? అంటే 10 మంది ట్రై చేస్తే ఎవరో ఒకరి కంట్రోల్ లో ఉంటుంది కదా మామయ్య. నువ్వు రారా చెప్తున్నారు కదా. అల్లుడు, ఇక్కడేం జరుగుతుంది? ఎందుకు ప్రతి దానికి ఆవేశపడతారు? మీ చెల్లెలతో మనకి ఇప్పుడు చాలా పని ఉంది. అయినా మా అమ్మ నాన్న అంటే ఫీల్ అవ్వాలి, కానీ అది ఎవరితో అంటే ఫీల్ అవ్వడం దానికి. రావుగారు, మీకు చీర నచ్చింది కదా? షీఈస్ ద ఆడియన్, వాళ్ళకి నచ్చితేనే మనకు నచ్చినట్టు. అయినా మా స్టేటస్ కి చీర కాస్ట్ మినిమం 20 lakhs ఉండాలి. ఇది మసిగొట్టలా ఉంది. ఏమే మొన్న స్టవ్ తోడటానికి మసిగొట్ట లేదన్నా? ఇదిగో ఇది ఉంచు. అలా చేయండి, చీర గట్టిగా తగిలి అమ్మ సెంట్లు. సారీ మై సన్. ఈ చీరలకు వాళ్ళ తర్వాత ఇంటి సంగతి ఏంటి? ఇంకో 2 రోజుల్లో పెళ్లి, రిజిస్ట్రేషన్ ఎప్పుడు? నాకు తెలవాలి, నాకు తెలవాలి, నాకు తెలవాలి, నాకు తెలియాలి. అర్జెంట్ కదా, అంత సంతకం పెట్టించాలి. మనం పెట్టిన టార్చర్ అంతా ఇంత కాదు, ఇప్పుడు మన జుట్టు దాని చేతిలో ఉంది. సంతకం పెట్టినంటే పెట్టకపోతే నాలుగు పీక్ పెట్టిద్దాం. ఒకవేళ అది పెడతానన్నా దాన్ని మూడు పెట్టినిస్తాడా అని. అవసరమైతే వాడి పీక మీద కత్తి పెట్టైనా సంతకం పెట్టిద్దాం. ఈ పర్ఫ్యూమ్ మా పెద్ద అన్నయ్య. రండి రండి అన్నయ్య, గిఫ్ట్స్ అన్ని తీసుకుని నేనే వద్దాం అనుకున్నాను. పెద్దనయ్య ఇది నీకోసం, రగనయ్య ఇది నీ. అవన్నీ తర్వాత, ముందు నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటన్నయ్య? ఏం లేదు, ఆడపిల్లవ కదా అని నాన్న ఇల్లు నీ పేరు మీద రాశాడు, ఇప్పుడు అన్నయ్య వేరే వాళ్ళకి రాసిస్తానని మాటిచ్చాడు. నువ్వు రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు వచ్చి సంతకాలు పెట్టాలి. దాందేముందన్నయ్య, ఈ విషయం నన్ను అడగడం ఎందుకు?
పేపర్స్ రెడీ చేసి ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టా. మాకు మీ ఆస్తిపాస్తులు అక్కర్లేదు బావా, మేమంత దూరం నుంచి వచ్చింది మీ ఆప్యాయతల కోసం. మీ అందరికీ దూరమై తను పాతికేళ్లగా ఎంత కుమిలిపోయిందో నేను చూశాను బావా. విషయం చెప్పనా బావా, మీ చెల్లి ఎన్నో రాత్రులు నిద్రలో ఎక్కులు పెడుతుంటే మంచినీళ్ళ కోసమేమో నన్ను ఇళ్ళు తీసుకొచ్చి ఇచ్చేవాడిని, కానీ అవి కన్నీళ్లతో పెడుతున్న ఎక్కుళ్ళని తర్వాతే అర్థమైంది. ఈ గుమ్మంలో అడుగు పెట్టాకే తన కళ్ళల్లో ఆనందం చూశాను బావా. నాకు మీరు కావాలన్నయ్య, ఈ ఆస్తి పాస్తులు అవసరం లేదు. సరే సరే, మేమేదో ఊరికే చెబుదామని వచ్చాం అంతే. చూసావా అన్నయ్య, సరస్వతిని మనం తప్పుగా అనుకున్నాం. మనం దాని మీద పాతికేళ్ళ పగరం పెంచుకుంటే అది మన మీద వందేళ్ల ప్రేమను పెంచుకుని వచ్చింది. ఏంట్రా కరిగిపోతున్నారా? అది చేసింది మర్చిపోయారా? వదినా, ఇది మీకోసమే తెచ్చాను. తల్లి నీకో దండం, నీ వల్లేగా పాతికేళ్ళు మా మొగుళ్ళకి దూరంగా పడిచచ్చాం. ఆ దేవుడి దయవల్ల ఇప్పటికైనా ఇంట్లో కాలు పెట్టగలిగాం. వెళ్ళు వెళ్ళు, అవి తీసుకెళ్ళు. అత్తయ్య, అమ్మా, మీరు ఇంట్లో అడుగు పెట్టింది ఆ దేవుడి దయవల్ల కాదు, అత్తయ్య దయవల్ల. దివ్య ఆగత్తయ్య, వీళ్ళకి నిజం తెలియదు. ఏంటమ్మా నువ్వు అనేది? కార్తీక్ అత్తయ్య కొడుకు. చెప్పేశావా? మీ ఆడాళ్ళ దగ్గర ఏది దాగదే? అది కాదు కార్తీక్, అమ్మ వాళ్ళు. విన్నాను, అంతా విన్నాను. చూడండి అత్తయ్యలు, మా అమ్మకి తెలియకుండా ఒక తప్పు జరిగింది, దానివల్ల 25 ఏళ్లుగా మీరందరూ బాధపడుతూనే ఉన్నారు. దాన్ని తలుచుకుని ఇవి ప్రతిరోజు కుమిలిపోతూనే ఉంది. అందుకే దాన్ని సరిచేయడం నన్ను ఇక్కడికి పంపింది. మా అమ్మ ఒడరాస్తే ఆకాశాన్ని భూమినే కలిపేస్తా, మిమ్మల్ని మామిలే కలపడం లెక్క. నన్ను క్షమించొద్దునా, మా భర్తలకి దూరంగా ఉన్నావన్న బాధతో నిన్ను దూరంగా పెట్టాం, కానీ నువ్వంటే ఇష్టం లేక కాదు. నన్ను కూడా క్షమించొద్దునా. ఓకే, ఇక్కడ అత్తలందరూ సెట్ అయిపోయారు, ఇంకా సెట్ అవ్వాల్సింది మామయ్య. వెదర్ హాట్ గా ఉంది, బాడీ హీట్ గా ఉంది, ఇదే స్వీటీ రూమ్ అనుకుంటా. ఇక్కడ పడుకున్నావా? ఆహా, పడుకున్నావా? ఆహ్ లవ్లీ, నువ్వు నీ షేపు, నేను ఇలా చూస్తుంటే నా స్వామి రంగా సూపర్. అబ్బా అబ్బో, ఏం జరికిచ్చావే? అబ్బో అబ్బా, టచ్ అయితే అలా మూవ్ అయిపోతున్నావంటే మన టచ్ పవర్ అలాంటిది. ఏమే, నువ్వు ఇంట్లోకి అడుగు పెట్టిన దగ్గర నుంచి నేను అనుకున్నా, కాని ఇప్పుడు దొరికింది ఛాన్స్. రావే చెప్పరా, ఇంట్లో ఎవరు దాని మీద కన్వేశావు? ఎవరు అనుకోండి, నా రూమ్కి వచ్చావు. భూమికి 5 అడుగులు లేవు, నీకు అమ్మాయి కావాలా? అమ్మాయి కావాలంటారా? అమ్మాయి కావాలంటారా? చెప్పరా, ఎవరి కోసం ఆ రూమ్లోకి వెళ్ళావు? వెళ్ళింది నీకోసమని ఎలా చెప్పాలి? ఇలాంటి వాడిని అస్సలు స్పేర్ చేయొద్దు. వీడి స్పేర్ పట్టణం తీసుకురండి. ఏంటి, ఏమైంది, ఎందుకు కొడుతున్నారు? వీడి ఎవరు మీద కన్నేశాడు? నా రూమ్ కొచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. చూస్తారా, ఏంటి వెంకీ, కంట్రోల్ చేసుకోవచ్చు కదా. నా వల్ల కావటం లేదురా, డ్రైవింగ్ రాకపోతే విమానాన్నైనా కంట్రోల్ చేసుకోవచ్చేమో కాదు, కాకపోయే ఆడది కళ్ళ ముందు కనపడుతుంటే ఎలా కంట్రోల్ చేసుకుంటావురా? ఒక
ఒక్కొక్కరిని చూసావా, కుమ్మిసలో ఉన్నారు. ఏదో చెప్పి మేనేజ్ చేయి. ఓ అదా, ఆ విషయం ముందే చెప్పచ్చు కదా. యాదవ్ వీక్నెస్. నువ్వు వీక్నెస్ ఏంటి అల్లుడు? ఏం లేదు మావయ్య, వీడికి నిద్రలో నడిచే అలవాటు ఉంది. డే టైం హీరోయిన్ శ్రీదేవి అంటే పడి చేస్తాడు, నైట్ టైం తను ఊహించుకుని నడిచేస్తాడు. అవును మేడం. రేపు పొరపాటున మీ రూమ్ లోకి వచ్చిన కొట్టకుండా కోఆపరేట్ చేయండి. చంపుతాం. What are you doing? I don't know what I'm doing, madam. No, but we can Venkat Ravi call. Weakness Venkat Ravi. ఈ విషయం తెలిస్తే బోని కపూర్ నీది. అలాంటి ఏ పిలుస్తాడా? నువ్వు రాకముందు ఒక్కటి చేసి నన్ను కుమ్మేశారు తెలుసా? తీయబోయేది. అక్కడ బ్యాక్ యార్డ్ లో దానికి పసుపు పూసి స్నానం చేయించి హారతి ఇస్తున్నారు. మార్నింగ్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఏం జరుగుతుంది ఇక్కడ? రేపే పెళ్లి, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. అది పెళ్లి కూతురు కాబట్టి. రోజు రోజుకి దీని అంతా మరీ పెరిగిపోతుందిరా. మీతో నాకు మాట్లాడనవసరం. కార్తీక్, what's going on? Hey, ప్రతిది మాలను అడుగుతావేంటి? You shut your mouth, okay? I'm talking to him here. ఏంటి? రాగండ్రా, మీ రాగండ్రా. ఏంట్రా స్వీటీ, what's your problem? What a touch. I feel it. Hey, అసలు నేను పెళ్లి కూతురు నేనా? నా దృష్టిలో మీరేనా? చూడు స్వీటీ, ఇండియన్ మ్యారేజెస్ లో ఇద్దరు పెళ్లి కూతురు ఉంటారు. ఒకళ్ళు పెళ్లి కూతురు, ఇంకొకళ్ళు తోడు పెళ్లి కూతురు. ఇప్పుడు ఆ అమ్మాయి పెళ్లి కూతురు అనుకో, నువ్వు తోడు పెళ్లి కూతురు. నువ్వు పెళ్లి కూతురు అయితే ఆ అమ్మాయి తోడు పెళ్లి కూతురు. గాట్ ఇట్? వాట్స్ తోడు పెళ్లి కూతురు? తోడు పెళ్లి కూతురు, రియల్ బ్రైడ్. ఓకే, సో ఐ యామ్ తోడు పెళ్లి కూతురు. యా, పెళ్లి కూతురు కాదు, తోడు పెళ్లి కూతురు అన్నమాట. రామా, నీ కూడా మంగళ స్నానం చేయిస్తా. ఆడపిల్ల కదండి, దానికి చేయించి దీనికి చేయించకపోతే ఫీల్ అవుతుందేమో అని. అలాగే ఈ డర్టీ పిక్చర్ చూడలే సత్తనం, ముందు లోపల తీసుకెళ్ళి. డర్టీ పిక్చర్ కాదురా, నా డ్రీమ్ పిక్చర్. డోంట్ హర్ట్ హర్. ఓయ్,